తయారుచిపోయేది బీట్రూట్ ఫ్రై అండి. దానికోసం నేను బీట్రూట్ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టాను, వాష్ చేసి మంచిగా. సో అలాగే కొద్దిగా మినపప్పు తీసుకున్నాను, అలాగే కొన్ని డ్రై చిల్లీస్, కోకోనట్ పౌడర్, మిగతా అది తీసుకున్నానండి. సో ఇంగ్రీడియంట్స్ అనేది ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలనే విధానం చూపిస్తాను. ముందుగా మనం ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది వేడి చేసుకోవాలండి. సో ఆయిల్ అనేది వేడి అయ్యాక దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. సో చూసారు కదండి, ఆవాలు అనేది వేడి అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా క్యూమిన్ సీడ్స్ వేసుకుంటున్నాను నేను, అలాగే కొన్ని కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా మినపప్పు తీసుకెట్టుకున్నానండి. సో అది కూడా వేసుకుంటున్నాను, అలాగే దాంతోపాటు డ్రై చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా. సో ఇప్పుడు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. సో అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా ఇందులోనే వేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, బీట్రూట్ అనేది ఇందులో వేసుకోవాలి. సో చూసారు కదండి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనము మిక్స్ చేసుకున్నాక అన్ని ఆయిల్ అనేది ప్రతి ఆగా మనకు మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో చూసారు కదా, మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ లిట్టర్ క్లోజ్ చేస్తాము. సో చూసారు కదండి, కొద్దిగా కుక్ అయిపోయింది. సో మళ్ళీ మనము జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం ఒక 1 స్పూన్ సోంఫ్ అనేది వేసేసుకున్నాము ఇందులో. సో చూసారు కదండి, లిడ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. సో మనకు వచ్చేసి హాఫ్ వరకు కుక్ అయిపోయింది. ఇందులో మనం ఒక 1/2 స్పూన్ సాల్ట్ అనేది వేసుకుందాము, ఎక్కువ సాల్ట్ అవసరం లేదండి. సో చూసారు కదా, ఒకసారి మిక్స్ చేసుకోండి మంచిగా. అలాగే దీంతోపాటే కొద్దిగా కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, ఆ కోకోనట్ పౌడర్ కూడా ఇందులో వేసుకోండి. సో చాలా టేస్టీగా ఉంటుంది, మీకు అందరికీ ఇంట్లో ట్రై చేయొచ్చు, ఈజీ ప్రొసీజర్ అన్నమాట. సో మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేశాక మనము లిడ్తోని ఒక 3 మినిట్స్ అనేది క్లోజ్ చేసి పెట్టేసుకుందాం మంచిగా. చూసారు కదా, ఒక 3 మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసి పెట్టండి. సో చూసారు కదండి, డెలిషియస్గా మన బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంది, అందరూ ఇంట్లో ట్రై చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరో నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీతో కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.